హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మనకి హెక్సావేర్ కంపెనీ నుండి ఎనీ డిగ్రీ ఎనీ పీజీ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వారు అప్లై చేసుకునే విధంగా ఒక బల్క్ రిక్రూట్మెంట్ రిలీజ్ కావడం జరిగింది. 6 లక్షల ప్రయాణం వరకు శాలరీస్ అయితే ఉంటాయి. నేను మీకు ఈ వీడియోలో కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న లైక్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది. కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్స్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో జాయిన్ అవ్వండి. ఫ్రెండ్స్, ఇది హెక్సావేర్ కంపెనీకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ అండి. వీఆర్ హైరింగ్ అని చెప్పేసి ఏడబ్ల్యూఎస్ డివాప్స్ అనేటువంటి ఈ పర్టికులర్ జాబ్ రోల్కి సంబంధించి ఫ్రెషర్స్ అండ్ 1 year లోపు ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ అప్లై చేసుకునే విధంగా ఇండియాలో ఉన్నటువంటి చెన్నై, ముంబై, బెంగళూరు, పూణే, నోయిడా, ఎన్సీఆర్ లొకేషన్స్లో ఉన్నటువంటి హెక్సావేర్ కంపెనీ నుండి మనకి ఈ పర్టికులర్ రిక్రూట్మెంట్ అయితే బల్క్ హైరింగ్ కింద రిలీజ్ కావడం జరిగింది. సో ఈ జాబ్ రోల్కి సంబంధించి మీరు అప్లై చేయాలి అంటే ఎనీ బ్యాచిలర్స్ డిగ్రీ లేదా ఎనీ మాస్టర్స్ డిగ్రీ కంప్లీట్ చేసుకున్నటువంటి వారు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. మీరు ఫ్రెషర్స్ అయినా 1 year లోపు ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ అయినా అప్లికేషన్స్ పెట్టుకోవడానికి మీకు ఎలిజిబిలిటీ అయితే ఉంది. హెక్సావేర్ కంపెనీ నుండి రిలీజ్ అయినటువంటి ఈ పర్టికులర్ డివాప్స్కి సంబంధించినటువంటి శాలరీస్ ఒకసారి చూసుకున్నట్లయితే 6 లక్షల ప్రయాణం వరకు శాలరీస్ అయితే ఉంటాయని మనకి ఇక్కడ గ్లాస్ డోర్లో క్లియర్గా శాలరీస్కి సంబంధించిన డీటెయిల్స్లో ఇచ్చారు. సో చాలా మంచి రిక్రూట్మెంట్. ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్, ఏదైనా పీజీ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వారు ఈ రిక్రూట్మెంట్కి అయితే ఖచ్చితంగా అప్లికేషన్స్ పెట్టుకోండి. నిన్ననే రిలీజ్ అయినటువంటి రిక్రూట్మెంట్ ఇది. సో నేను మీకు ఇమ్మీడియట్గా ఈ పర్టికులర్ వీడియో అయితే చేస్తున్నాను. సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసే ప్రయత్నం చేయండి. ఈ జాబ్ రోల్కి సంబంధించి ఉండాల్సినటువంటి స్కిల్స్ ఏంటనేది మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. జావా సపోర్ట్, కస్టమ్ యాప్స్, IMS యాప్, OPS అని చెప్పేసి ఇక్కడ మనకి డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. రెస్పాన్సిబిలిటీస్లో డీప్ నాలెడ్జ్ విత్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఇన్ బిల్డింగ్ అప్లికేషన్స్ ఆన్ AWS పబ్లిక్ క్లౌడ్ విత్ క్లౌడ్ నేటివ్ డిజైన్, మైక్రో సర్వీస్ ఆర్కిటెక్చర్ అండ్ కంటైనరైజేషన్ అని చెప్పేసి ఈ విధంగా రెస్పాన్సిబిలిటీస్లు ఇచ్చారు. ఎక్స్పీరియన్స్ ఇన్ AWS క్లౌడ్ ఎన్విరాన్మెంట్ అని చెప్పేసి కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ రోల్కి సంబంధించిన డీటెయిల్స్లో మనకి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్లో ఇచ్చింది ఏంటంటే జావాకి సంబంధించినటువంటి నాలెడ్జ్ ఉండాలి, పైథాన్, అలాగే పవర్ షెల్, గ్రూవీ, రూబీ అని చెప్పేసి ఈ విధంగా మనకి స్క్రిప్టింగ్ నాలెడ్జ్ కూడా ఉండాలని చెప్పేసి డీటెయిల్స్లో ఇచ్చారు. సో వీటికి సంబంధించినటువంటి స్కిల్స్ అన్నీ కూడా మీరు మెన్షన్ చేయడం మీ యొక్క రెజ్యూమ్లో. అలాగే మీకు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలని చెప్పేసి ఇచ్చారు. అలాగే ఎబిలిటీ టు వర్క్ విత్ మల్టిపుల్ స్టేక్ హోల్డర్స్ అని చెప్పేసి కూడా ఇవ్వడం జరిగింది. సో ఏదైనా డిగ్రీ అండ్ ఏదైనా పీజీ క్వాలిఫికేషన్ ఉంటే అప్లికేషన్స్ పెట్టుకోండి. మనకి ఇయర్స్ ఆఫ్ పాస్ అవుట్స్ గురించి ఇవ్వలేదు. సో మీరు ఏ ఇయర్ పాస్ అవుట్స్ అయినా కూడా అప్లై చేసే ప్రయత్నం చేయండి. ఒకవేళ మీ యొక్క పర్టికులర్ పాస్ అవుట్ ఇయర్ యాక్సెప్ట్ చేయకపోతే సో జస్ట్ స్కిప్ దిస్ రిక్రూట్మెంట్. సో మిగిలినటువంటి వారైతే అప్లికేషన్స్ పెట్టుకోండి. ఇక్కడ మనకి అప్లై ఫర్ IMS AWS DevOps అని చెప్పేసి మనకి ఇక్కడ 4 steps ఉన్నటువంటి అప్లికేషన్ ఫామ్ కూడా మనకి ఇక్కడైతే ఇచ్చారు. ఫస్ట్ స్టెప్లో మీకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. తర్వాత మీకు ఉన్నటువంటి స్కిల్స్ గురించి మెన్షన్ చేయాలి. ఎక్స్పీరియన్స్ దగ్గర మీరు ఫ్రెషర్ అని చెప్పేసి ఇచ్చి 3rd stepలో ఫైనల్గా ఒకసారి అప్లికేషన్ రివ్యూ చేసుకొని దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ సబ్మిట్ చేయండి. ఫస్ట్ స్టెప్లో మై ఇన్ఫర్మేషన్లో మీకు సంబంధించిన ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, కంట్రీ కోడ్ మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇండియా అని చెప్పేసి +91 ఉంటుంది. తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్ ఇవ్వండి, మీకు సంబంధించినటువంటి ఈమెయిల్ అడ్రస్ ఇవ్వండి, మీకు సంబంధించినటువంటి కంట్రీ ఏంటనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇండియా అని చెప్పేసి సెలెక్ట్ చేసుకొని తర్వాత స్టేట్లో మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే మీ స్టేట్ ఏంటనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. లొకేషన్లో కూడా మీ యొక్క స్టేట్లో ఉన్నటువంటి పర్టికులర్ లొకేషన్ ఏంటనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మీరు దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇచ్చి నెక్స్ట్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేస్తే 2nd stepలోనికి వెళ్తారు. 2nd stepలో మీకు సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. అండర్ గ్రాడ్యుయేటా, గ్రాడ్యుయేటా అని చెప్పేసి ఉంటుంది. సో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసినటువంటి వారు దీనికి సంబంధించి అప్లై చేయండి. ఇంకా స్పెషలైజేషన్ అడుగుతున్నారు. సో స్పెషలైజేషన్లో మనకి ఇక్కడ చాలా అయితే ఇవ్వడం జరిగింది. సో ఎనీ డిగ్రీ ఎనీ పీజీ అన్నారు కాబట్టి మీరు ఆ పర్టికులర్ గ్రాడ్యుయేషన్లో మీరు ఏం చేశారనేది దీనికి సంబంధించి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత స్కిల్స్కి సంబంధించి మీకు ఉన్నటువంటి స్కిల్స్ ఏంటనేది మీరు ఇక్కడ టైప్ చేయాల్సి ఉంటుంది. లేదా మనకి ఇక్కడ చూసినట్లయితే ఈ యారో మార్క్పై క్లిక్ చేస్తే మనకి స్కిల్స్ అనేవి రావడం జరుగుతుంది. అది మీరు సెలెక్ట్ చేసి నెక్స్ట్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేయండి. మనకి రిక్రూట్మెంట్ డీటెయిల్స్లో జావా గురించి స్కిల్స్ ఉండాలని చెప్పేసి అడిగారు కాబట్టి సో అది ఉండేలాగా చూసుకోండి. లేదా మీకు AWS అండ్ DevOpsకి సంబంధించినటువంటి కోర్సెస్ చేసి ఆ నాలెడ్జ్ ఉన్నట్లయితే సో ఆ పర్టికులర్ స్కిల్స్ ఉన్నట్లుగా సెలెక్ట్ చేయండి. తర్వాత నెక్స్ట్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేస్తే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే మై ఎక్స్పీరియన్స్ అని చెప్పేసి అడుగుతున్నారు, కరెంట్ ఎంప్లాయర్ అని చెప్పేసి అడుగుతున్నారు. దీనికి సంబంధించి N/A అని చెప్పేసి ఫ్రెషర్స్ టైప్ చేయండి. కెన్ జాయిన్ అని చెప్పేసి ఉంది కదా. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఒక క్యాలెండర్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీకు సంబంధించి మీరు ఒక 1 మంత్ లో జాయిన్ అవుతాం అనే విధంగా మీరు ఏదో ఒక డేట్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. టోటల్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ ఇయర్స్ అని చెప్పేసి అడుగుతున్నారు, 0 అని చెప్పేసి ఇవ్వండి. రెలెవెంట్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ ఇయర్స్ అని చెప్పేసి అని అడుగుతున్నారు, సో ఇది కూడా 0 అని చెప్పేసి ఇవ్వచ్చు, లేదా NA అని చెప్పేసి టైప్ చేయండి. ఇంకా నోటీస్ పీరియడ్ అని చెప్పేసి అడుగుతున్నారు, కెన్ జాయిన్ ఇమిడియట్లీ అని చెప్పేసి ఇవ్వండి. అలాగే ఆర్ యు వీసా డిపెండెంట్ అని చెప్పేసి అడుగుతున్నారు, సో ఎస్ ఆర్ నో అనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేయండి. తర్వాత ఫైనల్ స్టెప్లో మీరు రివ్యూ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు సంబంధించినటువంటి రెజ్యూమ్ని మీరు ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ ఇచ్చినటువంటి క్యాప్చా కోడ్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి చెక్ బాక్స్లన్నీ కూడా క్లిక్ చేసి సబ్మిట్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేస్తే మీకు సంబంధించిన అప్లికేషన్ అయితే సబ్మిట్ కావడం జరుగుతుంది. సో మీరు ఇక్కడ రెజ్యూమ్ని అప్లోడ్ చేసేటప్పుడు ఇక్కడ మనకి అప్లోడ్ సింబల్ ఉంటుంది చూడొచ్చు, సో దీనిపైన మీరు క్లిక్ చేసినట్లయితే మీకు దీనికి సంబంధించినటువంటి ఫైల్స్ అనేటువంటి ఆప్షన్ అయితే చూపిస్తుంది. సో దీని ద్వారా మీకు సంబంధించిన రెజ్యూమేని అప్లోడ్ చేయండి. రెజ్యూమే అప్లోడ్ చేసేటప్పుడు ఒకసారి ఎడిట్ చేసుకోండి, అందులో మనకి రిక్రూట్మెంట్ డీటెయిల్స్లో అడిగినటువంటి స్కిల్స్ అన్నీ కూడా ఉండే విధంగా చూసుకోండి. ఖచ్చితంగా మీ ప్రొఫైల్ షార్ట్ లిస్ట్ అవడానికి ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఓకే, సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.